नमस्कार अंदर की स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु हैप्पी इंडिपेंडेंस डे टू यू ऑल అయితే నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా మనల్ని మేజర్ 5 ప్రాబ్లమ్స్ నుంచి బయట పాడేస్తుందని మీకు చెప్పాను అయితే దానికి మనం ఇంప్లిమెంట్ చేయాలన్నా ఈ ఎడ్యుకేషన్ పాలసీ సక్సెస్ఫుల్ కావాలన్నా కూడా 2 మేజర్ బ్యాక్ బోన్స్ అనేటి ఉన్నాయి మనకి అదే పేరెంట్స్ అండ్ టీచర్స్ సో పేరెంట్స్ అండ్ టీచర్స్ అనేది మనకి ఈ ఎడ్యుకేషన్ పాలసీ దగ్గట్టు చేంజ్ కావాలి सो चेंज అయినప్పుడే मन की एडुकेशन पॉलिसी అనేది 100% గా ఇంప్లిమెంట్ అవుతుంది అయితే ఒక చైల్డ్ లైఫ్ అనేది పేరెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం అయితే యువర్ పిల్లలైతే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చదవబోతున్నారు ఆ పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి ఇంగ్లీష్ ఒకటే ట్రైనింగ్ ఇవ్వకండి మీ మదర్ టంగ్ మీ లోకల్ లాంగ్వేజ్ లో మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళ చిన్నప్పటి నుంచి వేర్ ఇస్ యువర్ నోస్ నానా వేర్ ఇస్ యువర్ హ్యాండ్స్ నానా అని కాకుండా మీ లోకల్ లాంగ్వేజ్ లో కూడా వాళ్ళకి నేర్పివ్వండి ఆ చిన్న చిన్న వస్తువులు గాని మనం నేర్పించే భాష అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు 5th క్లాస్ వరకు కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లోనే ఎడ్యుకేషన్ తీసుకుంటారు అందుకని చెప్పేసి మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ ని వాళ్ళకి చెప్పండి సో దానికన్నా ముందు మనం నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఇప్పటిదాకా నేర్చుకోలేదు కాబట్టి మనం దానిలో పర్ఫెక్ట్ ఉండాలి సో పేరెంట్స్ ఫస్ట్ మీరు మీ లోకల్ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ లో వచ్చే ఎడ్యుకేషన్ లో మీరే డౌట్స్ తీర్చాలి సో డౌట్స్ తీర్చాలంటే మనకు వచ్చి ఉండాలి కదా సో దాని కోసం మీరు మీ లోకల్ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా తెలుసుకోండి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి రైమ్స్ గాని ఏదైనా ఆల్ఫాబెట్స్ గాని మీరు నేర్పించేటప్పుడు ఏంటంటే మోర్ దెన్ 1 లాంగ్వేజ్ లో నేర్పివ్వండి నేషనల్ లాంగ్వేజ్ లో మన లోకల్ లాంగ్వేజెస్ లో వాళ్ళకి రైమ్స్ గాని మనం చిన్న చిన్న పద్యాలు గాని నేర్పిస్తుంటాం ఇప్పుడు రింగ రింగ రోజెస్ ఎలా నేర్పిస్తాము అలాగే మనము చిట్టి చిలుకమ్మ అవన్నీ అవన్నీ కొన్ని పాటలు గాని ఏమైనా ఉన్నాయి కానీ మనం లోకల్ లాంగ్వేజెస్ లో వాళ్ళకి నేర్పివ్వండి అప్పుడు ఏంటంటే వాళ్ళకి స్పెల్లింగ్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది ఆ స్పెల్లింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది వాళ్ళకి అలాగే ఆల్ఫాబెట్స్ కి కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి అంటే అట్లా అని మొత్తం పర్ఫెక్ట్ గా ఏ టు జెడ్ పర్ఫెక్ట్ వచ్చినట్టు ఆ నుంచి బండిర వరకు పర్ఫెక్ట్ వస్తుందని కాదు కానీ మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది మన ధర్మం ఇంకోటి ఏంటంటే ఆర్ట్స్ సో ఇప్పటి వరకు ఏంటంటే మనం ఎడ్యుకేషన్ వైస్ గానే మనము ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాకపోతే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం ప్రకారం ఏంటంటే పిల్లలకి ఆర్ట్స్ పట్ల కూడా ఆసక్తి కలిగించండి అలాగే స్పోర్ట్స్ పట్ల కూడా ఆసక్తి కలిగించండి ఎందుకంటే వాళ్ళకి దీని వల్ల వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది ఒక మానరిజం అనేది అలవాటు అవుతుంది సో అదనేది మీరు ఇంట్రోడ్యూస్ చేయాలి వాళ్ళ ఇష్టమైనది ఏదన్నా ఒక ఆర్ట్ ఆ డాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఒక పెయింటింగ్ కావచ్చు ఒక డ్రామా కావచ్చు ఏదైతే అది సో దానికి మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి ఎంకరేజ్ చేయండి వాళ్ళని పేరెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టోరీస్ అయితే ఇప్పుడు మనం ఏది నేర్చుకున్నా కూడా మనం స్టోరీస్ ద్వారా నేర్చుకుంటాం ఆ లాంగ్వేజ్ ఉండొచ్చు దాని ఎథిక్స్ అండ్ మోరల్స్ అయి ఉండొచ్చు మనం స్టోరీస్ నుంచి నేర్చుకుంటాం సో ఇవన్నీ స్టోరీస్ కూడా ఏంటంటే మీరు మాక్సిమం నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయండి ఓన్లీ ఒకటే లాంగ్వేజ్ లో మీరు వాళ్ళకి చెప్పకుండా మీరు 1 or more లాంగ్వేజెస్ లో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి నేను ఎందుకు లాంగ్వేజ్ లాంగ్వేజ్ అని ఎందుకు పట్టుపడుతున్నాను అంటే వాళ్ళు 5th క్లాస్ వరకు కూడా వాళ్ళు 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి సో 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అని అంటే పాపం ఓన్లీ పిల్లల వల్ల కాదు టీచర్స్ వల్ల కాదు మీ సపోర్ట్ అనేది కూడా వాళ్ళకి ఎంతో అవసరం మీరు కూడా దాన్ని ట్రైన్ దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎంతో తొందరగా నేర్చుకోగలుగుతారు ఆ చిన్న వయసులో ఏంటంటే వాళ్ళు ఎంతో అమాయకంగా ఉంటారు అన్ని విషయాలను కూడా చాలా ఇంటెలిజెంట్ గా చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు సో అలాంటప్పుడు ఏంటంటే అక్కడ స్కూల్ నుంచి ఇక్కడ పేరెంట్స్ నుంచి అలా రకరకాలుగా వాళ్ళకి మనం ట్రైనింగ్ అనేది ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక బెటర్ బీయింగ్ గా బయటకు వస్తారు సో పేరెంట్స్ గా మీరు ఫస్ట్ వాళ్ళని లాంగ్వేజెస్ లో మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి అలాగే ఆర్ట్స్ కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి
ఇంకోటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సెలక్షన్ ప్రాసెస్ ఉంది. అంటే వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళ చూస్ చేసుకునే ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ అవన్నీ ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళని అడగండి, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని అడిగి మీరు అప్పుడు దాన్ని సెలెక్ట్ చేయండి. అంతేగాని మీకున్న స్కోప్ ప్రకారంగా, అంటే ఇది సొసైటీలో స్కోప్ ఉండదు అని అనుకోకండి. వాళ్ళు బయటకు వచ్చే వరకు మన ఇండియా అనేది చేంజ్ అవుతుంది, ప్రయారిటీస్ అనేవి చేంజ్ అవుతాయి, సొసైటీ ప్రయారిటీస్ అనేవి. సో అందుకని వాళ్ళ ఇష్టం ఉన్న దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఇది ఒక పేరెంట్ గా మీరు చేయగలిగిన హెల్ప్. అలాగే టీచర్స్, సో టీచర్స్ అనేది పేరెంట్స్ కంటే కూడా మేజర్ బ్యాక్ బోన్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ అనేది టీచర్ ద్వారానే వెళ్తుంది. అయితే దానికి ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ లో, అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఉన్న స్టేజ్ అనేది సరిపోదు. ఇప్పటిదాకా ఏంటంటే ఒక డిగ్రీ ఉంది, ఒక పీజీ ఉంది, ఒక నాలుగు ముక్కలు చెప్పేయగలుగుతాము అంటే ఒక టీచర్ జాబ్ వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా మనం నేర్పించాలి. ఏది ఉన్నా సరే మనకి టెక్స్ట్ బుక్స్ అనేటివి దాంట్లో ఉన్న కంటెంట్స్ తగ్గిపోతాయి, కానీ నువ్వు అవుట్కమ్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి. అలాంటప్పుడు ఏంటంటే మనం హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి. హైలీ క్వాలిఫైడ్ అంటే నేను డిగ్రీల గురించి మాట్లాడట్లేదు, సబ్జెక్ట్ లో డెప్త్ ఆఫ్ నాలెడ్జ్. సో ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనం పెంచుకోవాలి. అది లాంగ్వేజెస్ అయి ఉండొచ్చు, సైన్స్ అయి ఉండొచ్చు, ఆర్ట్స్ అయి ఉండొచ్చు, ఏదన్నా సరే దాంట్లో మీ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. అప్పుడే మనం పలు విధాలుగా ఎలా వాళ్ళకి చెప్పవచ్చో మనము తెలుసుకోగలుగుతాం. మనకి ఇంకోటి మేజర్ బారియర్ అనేది లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్, ఎందుకంటే ఇప్పటిదాకా మనకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వస్తే చాలు అని రిక్రూట్ చేసుకునేవాళ్ళు. బట్ నౌ రిక్రూట్మెంట్ ప్రయారిటీస్ చేంజెస్. ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రయారిటీస్ అనేది నీకు ఎన్ని ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చు అనే దాన్ని బట్టి మనకి ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు 3 or more లాంగ్వేజెస్ ని నేర్చుకోండి. అప్పుడు మనం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనం సస్టైన్ కాగలుగుతాం, మనం రిక్రూట్ చేసుకుంటారు. అది బేసిక్ ఇప్పట్లో కావాల్సింది. నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ ఉంటే సరిపోయేది. బట్ ఇప్పుడు ఏంటంటే వొకేషనల్ కోర్సెస్ వచ్చాయి. సో ఆ వొకేషనల్ కోర్సెస్ తగ్గట్టుగా మీరు మీ సబ్జెక్టే కాకుండా మీరు వేరే వొకేషనల్ కోర్సెస్ లో కూడా దేంట్లోనైనా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 2-way హెల్ప్ అయ్యే వాళ్ళని వాళ్ళు ఎక్కువ చూస్ చేసుకుంటారు. అంటే అటు వొకేషనల్ చెప్పగలుగుతారు, ఇటు సబ్జెక్ట్ చెప్పగలుగుతారు. అంటే వాళ్ళ ప్రయారిటీ అనేది మీరు అవుతారు. అంతేగాని ఏదన్నా ఒకటి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు లెస్ ప్రయారిటీ కిందికి వస్తారు. సో ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు మీకు ఏదో ఒక వొకేషనల్ కోర్స్ అనేది నేర్చుకోవడానికి మీరు ట్రై చేయండి. మనం సస్టైన్ అవుతాం దీంట్లో. నెక్స్ట్ మేజర్ గా వచ్చిన చేంజ్ ఏంటంటే మనం ఇండియన్ కల్చర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇండియన్ కల్చర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి అని అంటే ఫస్ట్ మనకి దాని గురించి తెలుసుండాలి. సో మన కల్చర్ ఏంటి, మన బుక్స్ ఏంటివి, దాంట్లో ఉన్న నాలెడ్జ్ ఏంటిది, అవన్నీ కూడా మనకి తెలుసుండాలి. సో వాటన్నిటి గురించి నాలెడ్జ్ పెంచుకోండి. స్పిరిచువల్ బుక్స్ చదవండి. స్పిరిచువల్ బుక్స్ చదివినప్పుడు ఏంటంటే మీకు స్పిరిచువాలిటీ గురించే కాకుండా మీకు ఎంతో నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అలాగే స్టోరీస్, సో ఏదైనా కూడా ఇప్పుడు స్టోరీస్ పరంగా మనం చెప్పాలి. మనం ప్రాక్టికల్ గా చెప్పాలి అని అంటే మనం ఒక థియరీగా స్టేట్మెంట్ గా చెప్తే సరిపోదు. ఒక స్టోరీస్ విధంగా చెప్తే ఒక బెటర్ వేగా స్టూడెంట్స్ కి అప్రోచ్ రీచ్ అవుతుంది. సో ఆ రీచ్ అయినప్పుడు ఏంటంటే మన ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది. సో ఆ స్టోరీస్ అనేది ఎలా ఉండాలంటే మోరల్ కమ్ మనకి నాలెడ్జ్ ఇచ్చేలాగా ఉండాలి. సో ఈ మోరల్ కమ్ నాలెడ్జ్ ఇచ్చే స్టోరీస్ అనేటివి మనకి మన స్పిరిచువల్ బుక్స్ లోనే దొరుకుతాయి. ఆ స్పిరిచువల్ బుక్స్ లో మనకి అలాంటి స్టోరీస్ ని మీరు నేర్చుకోండి. తర్వాత మీరు జటాకా టేల్స్, పంచతంత్ర స్టోరీస్, సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి మోరల్స్, వాల్యూస్, నాలెడ్జ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ స్టోరీస్ లో కూడా మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే 5th class వరకు కూడా వాళ్ళకి ఇవన్నీ మనం చెప్పడం కంపల్సరీ. 5th class వరకే కాదు, మన లైఫ్ ఎండింగ్ వరకు కూడా ఇవే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకోటి ఇండియన్ హిస్టరీ. సో ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీ ఏంటి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఒక రామాయణం ఏంటి, ఒక మహాభారతం ఏంటి, మళ్ళీ ఒక మన ఇండియన్
గొప్ప గొప్ప రాజులు ఎవరు ఉన్నారు, వాళ్ళు తీసుకున్న చేంజెస్ ఏంటి, వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటివి, ఇవన్నిటి గురించి కూడా మనకి ఐడియా ఉండాలి. మనకి స్టూడెంట్స్ లో ఇంట్రడ్యూస్ చేయాలంటే మనకి నేర్చుకోవాలి. యు నో దట్ టీచర్ ఇస్ అన్ ఎవర్ స్టూడెంట్, సో ఎవర్ స్టూడెంట్ అన్నప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం న్యూగా నేర్చుకోవాలి. ఇప్పటిదాకా మీకు అవన్నీ తెలిసే ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ ఒకవేళ మీకు వీటన్నింటిలో ఐడియా లేకపోతే ఇట్స్ బెటర్ టు గెట్ ఐడియా అబౌట్ ఇట్. ఎందుకంటే ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడే మనకి రిక్రూట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. అంతేగాని నాకు పీజీ ఉంది సో ఆయన సో సబ్జెక్ట్ లో నేను ఇది ఒకటే చెప్తాను తర్వాత కూర్చుంటానంటే ఇవాళ రేపట్లో ఎవ్వరూ ఊరుకోరు. ఎందుకనంటే వాళ్ళ ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి. వి హావ్ టు టీచ్ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్. సో అలా మీరు ఆ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ ని మీరు నేర్చుకోండి, మోర్ లాంగ్వేజెస్ నేర్చుకోండి. ఇంకోటి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది చాలా మేజర్ పాయింట్. సో టీచర్స్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అనలైజ్ చేయడానికి ఎగ్జామినేషన్ అనేది బ్రేకింగ్ పాయింట్ ఉండేది. అంటే ఆ ఒక ఎగ్జామ్ పెట్టాం సో అండ్ సో మార్క్స్ బట్టి వాళ్ళ కేటగరైజేషన్ ని వాళ్ళ ఎబిలిటీస్ ని మనం డిసైడ్ చేసాం. బట్ ఇప్పుడు అలా జరగదు. మనకి హార్లీ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, ఎయిత్ క్లాస్, ట్వెల్త్ క్లాస్, అంటే నైన్త్ నుంచి సెమిస్టర్ వైజ్. సో ఇక్కడే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఆ మధ్యలో మనం 360 degrees హాలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ ఎలా ఇస్తాం అంటే జస్ట్ బై యువర్ అబ్జర్వేషన్ స్కిల్స్. సో ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నప్పుడే మీరేంటంటే ఒక స్టూడెంట్ దేంట్లో బాగున్నాడు, దేంట్లో వాడు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు, వాడు ఏ ఏరియాలో వాడు ఇంప్రూవ్ కావాలి, ఇవన్నీ కూడా మీరు గైడ్ చేయాలంటే మీ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటివి చాలా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎగ్జామినేషన్ అంటూ ఏం ఉండదు. వితౌట్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు అనలైజ్ ద స్టూడెంట్. సో ఆ అనలైజేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నప్పుడే వస్తుంది. మీరు ఒక స్టూడెంట్ చూడంగానే చెప్పగలగాలి, అంటే వాడు ఏది చేయగలుగుతాడు అనేది మీరు ఈజీగా చెప్పేటట్టు ఉండాలి. సో అలా మీ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటివి మీరు పెంచుకోవాలి. సో దానికి మనం సైకాలజీ అనేది నేర్చుకోవాలి. సో దీనికోసం మీరు సపరేట్ గా సైకాలజీ బుక్స్ చదవడం అవసరం లేదు, మీరు స్పిరిచువల్ బుక్స్ చదివితే చాలు. ఏదైతే రామాయణం, మహాభారత్ ఇవి ఇప్పటిదాకా చెప్పిన అన్ని బుక్స్ కూడా ఏంటంటే మనకు సైకలాజికల్ గా ఎలా ఒక పర్సన్ ని అనలైజ్ చేయాలి అనేది కూడా మనకి అది ఐడియా ఇస్తుంది. సో అవన్నీ మీరు నేర్చుకుంటే అన్ని కలిసి వస్తాయి అన్నమాట. ఇంకోటి అన్నిటికంటే పెద్ద 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 పాయింట్ ఏంటంటే డెడికేషన్. సో ఇప్పట్లో మనం చూసేది ఏంటంటే చాలా మంది టీచర్స్ డెడికేటెడ్ టీచర్స్ ఉండరు. చాలా మంది, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, చాలా మటుకు ఉండరు. ఆల్రెడీ ఒక సామెత కూడా వచ్చింది, బతకరాక ఉపాధ్యాయ ఉద్యోగం అన్నట్టు. అంటే ఎక్కడ స్కోప్ లేకపోతే టీచర్ జాబ్ లోకి దుంకేవారు, బట్ ఇప్పుడు అలా కుదరదు. ఎందుకంటే ఒక డెడికేటెడ్ టీచరే ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ కి న్యాయం చేయగలుగుతారు. సో అలా న్యాయం చేయాలి అని అంటే మనము ఒక డెడికేటెడ్ గా దాని ఒక తపస్సు కిందకి తీసుకోవాలి. మన ఫ్యూచర్ జనరేషన్ అనేది మన చేతిలో ఉందని భావించాలి. సో అలా ఒక భావనతోని మీరు ఒక డెడికేషన్ తోని మీరు చేసినప్పుడే మీకు ఫలితాలు అనేటివి కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో ఇలాంటి ఒక చేంజెస్ అనేది పేరెంట్స్, టీచర్స్ మనం అకామిడేట్ చేసుకోవాలి, మనలో మనం ఇంబైట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే ఏంటంటే మనం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా, అంటే పేరెంట్స్ ఎలాగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందుకు తీసుకెళ్తారు, అలాగే టీచర్స్ వాళ్ళని వాళ్ళు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎలా క్యాపబుల్ చేయగలుగుతారు అనేది చూసారు కదా. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్ ద వీడియో. ఇప్పటి వరకు నేను ఏ వీడియోని షేర్ చేయమని అడగలేదు, బట్ ఈ వీడియోని నేను ఖచ్చితంగా ప్లీజ్ అని అడుగుతున్నాను. మీరు దీన్ని అందరితో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ అనేది వచ్చింది, కానీ దానికి తగ్గట్టు మనం ఎలా మారాలి అనేది చాలా మందికి ఐడియా లేదు. సో ప్లీజ్ వాళ్ళకి నా ద్వారా ఏదన్నా కాస్త హెల్ప్ అవుతుందని నా ఆశ. ప్లీజ్ డూ షేర్ ద వీడియో. అండ్ మళ్ళొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.